హైడ్రోక్లోరిన్ కాంపౌండ్స్ ని ఫ్లోరిన్ కాంపౌండ్స్ గా చేసి ఎకో ఫ్రిడ్జ్ అండ్ అన్నింటినీ ట్యూన్ చేశాం. క్లోరిన్ ఆకాశంలో తగ్గించి సో దట్ మన ఏరియా కొన్ని దేశాల్లో వాళ్ళు ఈ నోహౌ ఇంకా రాలే. అమెరికాలో వచ్చింది, బట్ వాళ్ళ కళ్ళు బాగుపడితే కాదు. ఎక్కడ కోల్పడ్డా విత్ టైంతో ఏమవుతుంది, ఓజోన్ డిప్లీషన్ జరిగి యూవీ పెరిగి స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి. యూవీ రేడియేషన్ తోటి ఆరోగ్యం చెడిపోతుంది అదాగనగా. సో ద రీజన్ వేర్ దెర్ ఇస్ ఎ డ్యామేజ్ ఈజ్ నథింగ్ బట్ దే ఆర్ నాట్ స్టిల్ ట్యూన్ టు ఫ్లోరిన్ కాంపౌండ్స్. అందువల్ల ఒక చోట ఇంకొక చోట ఇట్లా ఉందంటే, అయ్యా బాబు నువ్వు క్వశ్చన్ నేను మాట్లాడిన అర్థమైందా, కొన్ని చోట్ల ఇంకా ఆ దేశంలో ఫ్లోరిన్ కాంపౌండ్స్ వాళ్ళు ట్యూన్ కాలే అప్పుడు ప్రాబ్లం వస్తుంది. బట్ ఇది వాళ్ళు కాకుండా ఇంకా ఉన్నారనుకో, డబ్బులున్న దేశం కూడా వాళ్ళ దగ్గరికి పోయి ఊరే నాయన ఎందుకంటే టైంతో ఆ డిప్రెషన్ స్ప్రెడ్ అయిపోయింది అనుకో, ఆకాశానికి రంధ్రం పెద్దదైపోతుంటే అందరికీ తలకాయ. సో ఇట్ ఈస్ ఎ గ్లోబల్ ప్రాబ్లం విత్ టైం. అండ్ ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ స్టార్టెడ్ యూజింగ్ రిడ్యూసింగ్ ద క్లోరిన్ కాంపౌండ్స్ అండ్ ఫ్లోరిన్ కాంపౌండ్స్. సో దేర్ ఇస్ నాట్ మచ్ అబౌట్ దిస్ వన్ ఓజోన్ డిప్లీషన్ ప్రాబ్లం యాజ్ ఆన్ నౌ. సార్ అంటే ఎందుకు అడిగారంటే సార్, ఇప్పుడు ఇండియా లాంటి దేశాల్లో ఎగో ఫ్యాక్టరీస్ ఉన్నాయి సార్, దానివల్ల పొల్యూషన్ వస్తుంది. కానీ అట్లాంటిక్ లో ఎలాంటి ఫ్యాక్టరీస్ ఏమీ లేవు సార్. ఫ్యాక్టరీస్ అంటే ఈ ఓజోన్ డిప్లీషన్ కి మెయిన్ ఇస్ క్లోరిన్ కాంపౌండ్స్. క్లోరిన్ ఉన్నవి ఫ్యాక్టరీస్ రకరకాల పొల్యూటెన్స్ వదులుతూ ఉంటాయి, అట్మాస్ఫియర్ కెమిస్ట్రీ మారుతుంటుంది, దానివల్ల నేను చెప్పాను ఋతుపవనాలన్నీ మారుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కరెక్ట్ గా వచ్చేవి రావటం లేదు, నాకు గడ్డి తింటున్నారు అవునా కదా. టైంకి ఏది ఎప్పుడు పర్ఫెక్ట్గా జరుగుతుంటే దర్జాగా మనం తిని తిరగచ్చు. వన్స్ యూఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ రైన్స్ ఫినిష్. ఆయన గజల్ శ్రీనివాస్ గారు చెప్పారు సార్, భోజనం ఉండాలి మొత్తం ఊరు మొత్తం గచ్చు చేసుకొని కూర్చుంటే వాటర్ లోపలికి పోవాలా, వాటర్ ఉండాలి, నీళ్ళు పెట్రోల్ లేకపోయినా పోవాలా, ఒక చోటకి ఇంకో చోటకి నడుస్తాం, వాటర్ ముద్ద దిగదు నీళ్ళు లేకపోతే. కొన్ని ఎసెన్షియల్ థింగ్స్ మనం కళ్ళు తెరిచి బాగా కేర్ఫుల్గా ఉండాలా అనేది ఉద్దేశం. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఆర్ట్స్ కాలేజ్ రాజమండ్రి యూట్యూబ్ ఛానల్.